హలో సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా, నమస్తే. సార్ బాగున్నామ్మా? ఏమైందమ్మా, ఏం జరిగింది? సార్ నేను మామూలుగా నేను ఇక్కడ నిన్న టీఆర్ఎస్ వాళ్ళ మీటింగ్ జరిగింది సార్. హరీష్ రావు ఆర్థిక మంత్రి రావడం జరిగింది సార్. నేను అమ్మా, చెప్పి నేను వాళ్ళని రెస్పెక్టివ్గా నేను ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వండి. 6 నెలల్లో నాకు తెలిసిన వాళ్ళ 12 మంది నిరుద్యోగులు చనిపోయారు. కనీసం మాకు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. కనీసం ఉద్యోగ నోటిఫికేషన్స్ అయినా మాకు వేస్తే, ఉద్యోగ నోటిఫికేషన్స్ వేసేంత వరకు అయినా నిరుద్యోగ భృతి ఇవ్వండి, ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వండి. మహిళలకి అసలు రక్షణ లేకుండా పోతుంది. 6 ఏళ్ల చైత్ర అనే పాప చనిపోయింది. ఆ పాపకి కనీసం మీరు టీఆర్ఎస్ కార్యకర్త నుండి సీఎం వరకు ఏ ఒక్కరు కూడా వెళ్ళి పరామర్శించలేదు అని చెప్పేసి, మాకు నోటిఫికేషన్లు రావాలి అని నేను మాట్లాడతాను అని అనేసరికి మొత్తం పోలీస్ వాళ్ళు నా మీద రూడ్ గా బిహేవ్ చేశారన్న. అసలు మొత్తం నన్ను తీసుకెళ్లి, నన్ను లోనకి తీసుకెళ్లి విజయలక్ష్మి అనే కానిస్టేబుల్ నా మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసి నన్ను కొట్టారన్న. దొంగ ముండ అని చిల్లరు చిల్లర మాటలు మాట్లాడి ఏం చేసుకుంటావో చేసుకోపోను, నువ్వేం ఎవరికి కంప్లైంట్ చేసుకుంటావో చేసుకో, నా పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాను అన్నట్టుగా నన్ను చాలా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కొట్టారన్న. సిఐ ఎస్ఐ ఉన్నారన్న, వాళ్ళు వాళ్ళు చూసి కూడా కనీసం వాళ్ళు నా నన్ను వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదన్న. అమ్మా, ఏం లేదమ్మా, ధైర్యం. పోలీస్ వాళ్ళందరూ చెప్తున్నానన్న, పోలీస్ వాళ్ళందరూ కేసరికి తొత్తురుగా మారారన్న. మేము కేసరి పార్టీని, మేము ఆయనకి ఓటు చీలిపోవాలని, మేము ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి 200 మంది వెళ్తే కూడా మాకు మమ్మల్ని అక్కడి నుంచి తరిమి తరిమి కొట్టారన్న. అఫిడవిట్లు 4-5 రోజులు అటు ఇటు తిరిగి అఫిడవిట్లు రెడీ చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు నిరుద్యోగులు అన్ని చేసుకున్నాము. కనీసం మమ్మల్ని అక్కడికి అక్కడ లోనికి కూడా మమ్మల్ని నామినేషన్ ఏనికి కూడా లోనికి అలౌ చేయలేదన్న. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఓడిపోతానని ఒక భయం పుట్టుకుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా మమ్మల్ని అక్కడ కవితక ఎలాగైతే ఓడిపోయిందో ఇక్కడ నేను కూడా ఓడిపోతాను అనే ఒక భయంతోనే మమ్మల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారన్న పోలీస్ వాళ్ళు. అదే అమ్మ, వాళ్ళు ఏంటంటే పోలీసులతోనే అంచేసి రాజకీయంగా ఆధిపత్యం సాధించాలని చూస్తున్నామ్మా. ధైర్యంగా ఉండండి, కొట్లాడు, పార్టీ ఉంటది, నేను కూడా అండగా ఉంటా. అక్కడ నుంచే మనం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఢిల్లీకి, తర్వాత చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ కి ఆన్లైన్ లో కంప్లైంట్ చేయొచ్చు అమ్మా. నేను మన వాళ్ళకి చెప్తాను, అక్కడ మన వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు మీతో మాట్లాడిచ్చి కంప్లైంట్ పెట్టిస్తారు. రేపు ఒకవేళ అవకాశం ఉంటే జ్యోత్స్న తర్వాత రవళి గారిని పంపించినానమ్మా నీతో మాట్లాడడానికి అక్కడికి. వాళ్ళతో హైదరాబాద్ కు వస్తే సిఓ దగ్గరికి నేనే ఉండి ఎంబడి తీసుకెళ్లి హైదరాబాద్ రాండి అమ్మా మధ్యాహ్నము, నేను తీసుకెళ్ళి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు రిటర్న్ లో కంప్లైంట్ చేద్దాం. ఇప్పుడు ఈ పోలీసులు అతిగా ఏదైతే చేస్తుండ్రో వాళ్ళు అట్లా చేయడానికి లేదు. అట్లా చేస్తే ఇమ్మీడియట్ గా ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలి. రేపు మధ్యాహ్నం నేను ఎంబడి ఉండి నేను తీసుకొని వెళ్ళి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి ఆ పోలీసుల మీద చర్యలు తీసుకుంటే కొట్లాడదామమ్మా. నీకు అండగా నేను ఉంటా. మన వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ లో ఇప్పుడు ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేయండి. రేపు హైదరాబాద్ కి రామ్మా మధ్యాహ్నం వరకు, మన వాళ్ళకి చెప్తాను, తీసుకొని వస్తారు. మళ్ళీ కంప్లైంట్ చేసినాక మళ్ళీ నిన్ను ఊరు దగ్గర మన వాళ్ళే జ్యోత్స్న గారు రవళి గారు డ్రాప్ చేస్తారమ్మా. వాళ్ళతో రేపు కలిసి హైదరాబాద్ కి రా, అన్ని ఫిర్యాదులు చేద్దాం. కంపల్సరీ అన్న, థాంక్స్ ఫర్ సపోర్ట్. ధైర్యంగా ఉండమ్మా, గట్టిగా కొట్లాడు, ఏం పర్వాలేదు, కొట్లాడదాం. ఈ ప్రభుత్వం ఏం గొప్పది కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళే దిగిపోయినరు. ఈయనేం పెద్ద మునగాడు కాదు. పోలీసులు ఎంతకాలం కాపాడతారు? రజాకర్లు నిజాంనే కాపాడాలి, ఈయన పోలీసు వాళ్ళు కాపాడతారా? రోజులు వస్తాయేమో, మనకు కూడా మంచి రోజులు వస్తాయి, గట్టిగా కొట్లాడదాము. ఏం పర్వాలేదు, నేను రేపు కమిషనర్ దగ్గరికి నేను తీసుకెళ్లి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్లి కంప్లైంట్ చేపిస్తామా. రేపు ఒకసారి హైదరాబాద్ కు వచ్చేళ్ళమ్మా కంపల్సరీ. ధైర్యంగా ఉండమ్మా, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కొట్లాడండి గట్టిగా, అడగకపోతే ఏది జరగదు, గట్టిగా నిలబడి కొట్లాడదాం. కంపల్సరీ అన్న, కంపల్సరీ. ఓకే అమ్మా, ఓకే అమ్మా, మంచిదమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఓకే అమ్మా, రైట్ అమ్మా. అందరికి నమస్కారం. ఈరోజు మా వీణంక మండలంలో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరిగింది. జస్ట్ 2 నిమిషాలు నోటిఫికేషన్లు వేయండి మాకు అని జస్ట్ 2 నిమిషాలు మాట్లాడదామని అనుకున్నాను నేను అంతే. అంతలోనే ఒక టీఆర్ఎస్ కార్యకర్త వచ్చి బీజేపీ 10 లక్షలు ఇచ్చింది కావచ్చు, అందుకని ఏమి వచ్చింది అని అనగానే నాకు కోపం వచ్చేసింది. కోపం వచ్చేసిన తర్వాతకి నేను ఏం చేశానంటే, సర్లే అని చెప్పేసి నేను వస్తుంటే పోలీసు వాళ్ళు నన్ను ఇష్టం ఉన్నట్టు లాగి కొట్టారు. నన్ను అంత పిచ్చిదల్ల, నా మెడలో చైన్ తీసి లాగి కొట్టారు. నన్ను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ నన్ను మొత్తం చేతులు కాళ్ళ మీదగా మొత్తం వేసి నన్ను మొత్తం కదలనీయకుండా చేశారు. నాకు జస్ట్ 2 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నా, నన్ను రచ్చరచ్చ చేశారు. సరే పోలీస్ స్టేషన్కి వచ్చేమన్నా మాట్లాడు అంటే సరే అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా అసలు నన్ను ఎట్లా చేశారంటే, అసలు పోలీసులందరూ తొత్తులుగా మారిల్లు అసలు కేసీఆర్కి. నిరుద్యోగుల బాధలు కూడా ఎవరికి అర్థం కావట్లేదు అసలు.
అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నా అర్థం కావట్లేదు అసలు. హలో, హలో సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే, సార్ బాగున్నా అమ్మా? ఏమైందమ్మా, ఏం జరిగింది? సార్ నేను మామూలుగా నేను ఇక్కడ నిన్న టీఆర్ఎస్ వాళ్ళ మీటింగ్ జరిగింది సార్. హరీష్ రావు ఆర్థిక మంత్రి రావడం జరిగింది సార్. నేను అమ్మా, చెప్పి నేను వాళ్ళని రిక్వెస్టివ్గా రెస్పెక్టివ్గా నేను ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వండి. 6 నెలల్లో నాకు తెలిసిన వాళ్ళ 12 మంది నిరుద్యోగులు చనిపోయారు. కనీసం మాకు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. కనీసం ఉద్యోగ నోటిఫికేషన్స్ అయినా మాకు వేస్తే, ఉద్యోగ నోటిఫికేషన్స్ వేసేంత వరకైనా నిరుద్యోగ భృతి ఇవ్వండి, ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వండి. మహిళలకి అసలు రక్షణ లేకుండా పోతుంది. 6 ఏళ్ల చైత్ర అనే పాప చనిపోయింది. ఆ పాపకి కనీసం మీరు టీఆర్ఎస్ కార్యకర్త నుండి సీఎం వరకు ఏ ఒక్కరు కూడా వెళ్ళి పరామర్శించలేదు అని చెప్పేసి, మాకు నోటిఫికేషన్లు రావాలి అని నేను మాట్లాడతాను అని అనేసరికి మొత్తం పోలీసు వాళ్ళు నా మీద రూడ్ గా బిహేవ్ చేశారన్న. అసలు మొత్తం నన్ను తీసుకెళ్లి, నన్ను లోనకి తీసుకెళ్లి విజయలక్ష్మి అనే కానిస్టేబుల్ నా మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసి నన్ను కొట్టారన్న. దొంగ ముండా అని చిల్లర చిల్లర మాటలు మాట్లాడి ఏం చేసుకుంటావో చేసుకోపోను, నువ్వేం ఎవరికి కంప్లైంట్ చేసుకుంటావో చేసుకో, నా పోలీసు పవర్ ఏంటో చూపిస్తాను అన్నట్టుగా నన్ను చాలా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కొట్టారన్న. సిఐ ఎస్ఐ ఉన్నారన్న, వాళ్ళు వాళ్ళు చూసి కూడా కనీసం వాళ్ళు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదన్న. పోలీసు వాళ్ళందరూ చెప్తున్నానన్న, పోలీసు వాళ్ళందరూ కేసీఆర్ కి తొత్తులుగా మారారన్న. మేము కేసీఆర్ పార్టీని, మేము ఆయనకి ఓటు చీలిపోవాలని, మిమ్మల్ని ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి 200 మంది వెళ్తే కూడా మాకు మమ్మల్ని అక్కడ నుంచి తరిమి తరిమి కొట్టారన్న. అఫిడవిట్లు 4-5 రోజులు అటు ఇటు తిరిగి అఫిడవిట్లు రెడీ చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు నిరుద్యోగులు అన్ని చేసుకున్నాము. కనీసం మమ్మల్ని అక్కడికి, అక్కడ లోనికి కూడా మమ్మల్ని నామినేషన్ ఏనికి కూడా లోనికి అలో చేయలేదన్న. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఓడిపోతానని ఒక భయం పుట్టుకుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా మమ్మల్ని అక్కడ కవితక ఎలాగైతే ఓడిపోయిందో ఇక్కడ నేను కూడా ఓడిపోతాను అనే ఒక భయంతోనే మమ్మల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారన్న పోలీసు వాళ్ళు. అదే అమ్మా, వాళ్ళు ఏంటంటే పోలీసులతోనే అంచేసి రాజకీయంగా ఆధిపత్యం సాధించాలని చూస్తున్నామా. ధైర్యంగా ఉండండి, కొట్లాడు, పార్టీ ఉంటది, నేను కూడా అండగా ఉంటా. అక్కడ నుంచే మనం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఢిల్లీకి, తర్వాత చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ కి ఆన్లైన్ లో కంప్లైంట్ చేయొచ్చమ్మా. నేను మన వాళ్ళకి చెప్తాను, అక్కడ మన వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు మీతో మాట్లాడిచ్చి కంప్లైంట్ పెట్టిస్తారు. రేపు ఒకవేళ అవకాశం ఉంటే జ్యోత్స్న, తర్వాత రవళి గారిని పంపించినానమ్మా నీతో మాట్లాడడానికి అక్కడికి. వాళ్ళతో హైదరాబాద్ కు వస్తే సిఇఓ దగ్గరికి నేనే ఉండి ఎంబడి తీసుకెళ్ళి, హైదరాబాద్ రాండి అమ్మ మధ్యాహ్నము, నేను తీసుకెళ్ళి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు రిటర్న్ లో కంప్లైంట్ చేద్దాం. ఇప్పుడు ఈ పోలీసులు అతిగా ఏదైతే చేస్తుండ్రో వాళ్ళు అట్లా చేయడానికి లేదు, అట్లా చేస్తే ఇమ్మీడియట్ గా ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలి. రేపు మధ్యాహ్నం నేను ఎంబడి ఉండి నేను తీసుకొని వెళ్ళి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి ఆ పోలీసుల మీద చర్యలు తీసుకున్నట్టు కొట్లాడదామమ్మా. నీకు అండగా నేను ఉంటా. మన వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ లో ఇప్పుడు ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేయండి, రేపు హైదరాబాద్ కి రామ్మా మధ్యాహ్నం వరకు, మన వాళ్ళకి చెప్తాను, తీసుకొని వస్తారు. మళ్ళీ కంప్లైంట్ చేసినాక మళ్ళీ నిన్ను ఊరి దగ్గర మన వాళ్ళే జ్యోత్స్న గారు, రవళి గారు డ్రాప్ చేస్తారమ్మా. వాళ్ళతో రేపు కలిసి హైదరాబాద్ కు రా, అన్ని ఫిర్యాదులు చేద్దాం. కంపల్సరీ అన్న, థాంక్స్ ఫర్ సపోర్ట్. ధైర్యంగా ఉండమ్మా, గట్టిగా కొట్లాడు, ఏం పర్వాలేదు, కొట్లాడదాం. ఈ ప్రభుత్వం ఏం గొప్పది కాదు, పెద్ద పెద్ద వాళ్ళే దిగిపోయినరు, ఈయనేం పెద్ద మునగాడు కాదు. పోలీసులు ఎంతకాలం కాపాడతారు? రజాకర్లు నిజాంనే కాపాడాలి, ఈయన పోలీసు వాళ్ళు కాపాడతారా? రోజులు వస్తాయమ్మా మనకు కూడా మంచి రోజులు వస్తాయి, గట్టి కొట్లాడదాము, ఏం పర్వాలేదు. నేను రేపు కమిషనర్ దగ్గరికి నేను తీసుకెళ్లి, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్లి కంప్లైంట్ చేపిస్తామా. రేపు ఒకసారి హైదరాబాద్ కు వచ్చేళ్ళమ్మా కంపల్సరీ. ధైర్యంగా ఉండమ్మా, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కొట్లాడండి గట్టిగా, అడగకపోతే ఏది జరగదు, గట్టిగా నిలబడి కొట్లాడదాం. కంపల్సరీ అన్న, కంపల్సరీ. ఓకే అమ్మా, ఓకే అమ్మా, మంచిదమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఓకే అమ్మా, రైట్ అమ్మా.